ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసా? బీర్బన్ బాగ్ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి. వీళ్ళిద్దరు లేకపోతే వాళ్ళ ఆలయం దొరికేదే కాదు నాకు, వీళ్ళే కారణం. సో ఒకటే రోజు మూడు దత్త మందిరాలని చెప్పి బయలుదేరాము. మొదటి దత్త మందిరం మనం సీతారాం బాగ్ దత్తపహాడ్ చూసాం ఇప్పుడే. ఇప్పుడు బీర్బన్ బాగ్ దత్త మందిరికి వచ్చాము. ఇందులో శివాలయం కూడా ఉంది, దర్శనం చేసుకొని మూడో దానికి కూడా వెళ్ళాం. రండి. యాక్చువల్గా అయితే నేను ఒరిజినల్గా రికార్డ్ చేసిన వాయిస్ వేరే అక్కడ లైవ్గా, కానీ ఈరోజు నాగపంచమి కాబట్టి ప్రతి గుళ్ళో, ఇందాక దత్తపహాడ్ వెళ్తే అక్కడ కూడా మొత్తం మైక్ సెట్లు పెట్టేసి ఆ స్పీకర్లు పెట్టేసి అన్ని పాటలు భక్తి పాటలు ప్లే చేస్తున్నారు. అది యాజ్ ఇట్ ఈజ్గా పెడితే మళ్ళీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు కాబట్టి ఆ ఆడియో ఎరేజ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అది ముందే చెప్తున్నాను. ఇది బీర్బన్ బాగ్లో మేజర్గా ఇది శివాలయం. ఇందులో దత్త మందిరం కూడా ఉంది. ఆ దత్త మందిరం ఇగో ఇప్పుడు మీరు చూస్తున్న దత్త మందిరమే. ఈ దత్త మందిరం యొక్క పూజారి గారు, వీరికి ఇది వంశపారంపర్యంగా సిద్ధించినటువంటి ఆలయం ఇది. దీని విశిష్టత చాలా ఉంది, కొంచెం కాదండి. దీనికి రిలేషను డైరెక్ట్గా గాణగాపూర్తోటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారితో ఉంది. ఇది ఇప్పటిది కాదు, దాదాపుగా 400 పైన సంవత్సరాల క్రితంది ఇది. దీని చరిత్ర అంతా వారితో మాట్లాడాము, వారి కుటుంబీకులతోటి. కానీ పూజారి గారు ప్రస్తుతం అస్వస్థతతో ఉన్నారు, వారి ఆరోగ్యం బాగాలేదు. కనుక వారు పొద్దున వచ్చి పూజ చేసి మళ్ళీ విశ్రాంతి కోసం వెళ్ళారు. మేము వారిని వెళ్ళి, వారు పక్కనే ఉంటారు, చాలా రిక్వెస్ట్ చేసి వారి పిల్లలతోటి వారితోటి మాట్లాడడం జరిగింది. వారు చాలా ఏజ్డ్ కూడాను, మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వాళ్ళ పిల్లలతో మాట్లాడి చరిత్ర అంతా గ్రహించుకోవడం జరిగింది. అది తెలియజేస్తాను. ముందు శివాలయం దర్శనం చేద్దాం రండి. నందీశ్వరుడైతే ఏకంగా స్వయంగా ఉన్నట్టే ఉంది. ఇవాళ నాగపంచమి కావడంతో జనాలు చాలా పోటెత్తుతున్నారు, ప్రతి ఆలయంలో అలాగే ఉంది. కానీ మనం దత్త దేవాలయం గురించి మనం ఏమైతే తెలుసుకున్నామో అది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఒక 400 క్రిందట గౌరీనాథ్ మహారాజు గారని చెప్పేసి వారు గాణగాపురం నుండి ఇక్కడికి రావడం జరిగింది. వారెవరంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి శిష్య పరంపరలో ఒకరు. ఈ ఆలయం ఏదైతే చూస్తున్నామో ఇది వారి తపోక్షేత్రము. ఇప్పుడు మీరు ఇక్కడ మధ్యలో చూస్తున్నటువంటిది వారి ఫోటో. ఈ చుట్టుముట్టు ఉన్నవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చిన శిష్యులు. ఇప్పుడున్న ఆలయ పూజారి గారు వృద్ధులయ్యారు, వారి పుత్రులు ఇప్పుడు ఈ ఆలయాన్ని నిర్వహణ చేస్తున్నారు. కానీ చాలా చక్కటి నిర్వహణ. ఇక్కడ దత్త జయంతి ఉత్సవాలు, తర్వాత గురు పౌర్ణమి ఉత్సవాలు, అలాగే గురువారం నాడు భజన కీర్తనలు చాలా దివ్యంగా జరుపుతారు. అంతేకాకుండా ఇక్కడ ఒకరోజు డుబ్కీ పౌర్ణమికి జువారి బాక్రీ ఇంకా అంబాడేకి బాజీ ఇక్కడ స్పెషల్గా స్వామివారికి నివేదన చేసి వచ్చిన భక్తులందరికీ కూడా పంచుతారన్నమాట. అది కార్తీక మాసంలో వస్తుంది ఆ పౌర్ణమి. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే స్వామివారు ఏకముఖ దత్తులు, శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం అన్నమాట. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో చేయడానికి శ్రీకాంత్ మాడేకర్ గారు, అలాగే డాక్టర్ ప్రకాష్ గారు చాలా సహాయ సహకారాలను అందించారు, వారికి అనేక ధన్యవాదాలు. వీళ్ళిద్దరు గనక లేకపోతే ఇక్కడ ఈ ఆలయం వెతికి పట్టుకోవడం అసాధ్యమే. వారికి ఎల్లప్పుడూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు జై గురుదత్తా.